హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో మ్యాచ్. ఇప్పటిదాకా హోమ్ జెట్టే ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా హోమ్ జెట్టే గెలిచింది. మ్యాచ్ నంబర్ 7లో నంబర్ 7 ఎవరి పేరు మీద అయితే బాగా ఫేమస్గా ముద్రించబడిందో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న టీం, సారథ్యం కాదు ప్రాతినిధ్యం వహిస్తున్న టీం అనేది గెలిచింది. బట్ ఇందులో చాలా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటంటే చెన్నై వికెట్ అనేది ఒక ఫ్లాటర్ వికెట్గా, ఒక మంచి బౌన్స్ వికెట్ ఉన్నట్టుగా, కాసంత గ్రాస్ ఉన్నట్టుగా కనిపించింది. ఇది జనరల్గా చెన్నై వికెట్తో అసోసియేట్ అవ్వం. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్కోర్స్ సిఎస్కే 14-15 సీజన్లు అక్కడ ఆడిన, ఐ థింక్ 7-8 సార్లు మాత్రమే సిఎస్కే చెపాక్లో అనేది ఆడింది పూర్తి సీజన్. 2 సార్లు హైదరాబాద్లో ఆడడం, ఒకసారి పూణేలో ఆడి, ఇవన్నీ జరిగిపోయినాయి వాళ్ళకి. పూర్తి స్థాయిలో వాళ్ళు అది యూటిలైజ్ చేసుకోలేకపోయి 2 సార్లు వాళ్ళు ఎటు తిరిగి లేరు ఐపీఎల్లో. ఒక 5లో ఒకసారి సౌత్ ఆఫ్రికా పోయి, ఒకసారి దుబాయ్ పోయి, ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ ఏమైందంటే సడన్గా మీకు గ్రాస్ చూసేసరికి ఇది చెపాక్ పిచ్చా లేకపోతే ఇంకేదైనా బౌన్సీ పిచ్చా అనే డౌట్లు వచ్చాయి. అండ్ ఒక్కసారిగా సిఎస్కే టీం ఏదైతే ప్రకటించబడిందో, రుతురాజ్గా ఎక్కువ టాస్ తర్వాత ఏదైతే షీట్ హ్యాండ్ ఓవర్ చేశాడో, అందులో ఒకే ఒక్క స్పిన్నర్ ఉన్నాడు, రవీంద్ర జడేజా. అసలు చెన్నైకి వచ్చి ఒక స్పిన్నర్తో చెన్నై టీం ఆడడం ఏంటి, అసలు స్పిన్తో ఉక్కిరి బిక్కిరి చేసే టీం కదా అని డౌట్ వచ్చింది. మనం ఇన్ఫ్యాక్ట్ ప్రివ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ అక్కడ మళ్ళీ పిచ్ కనుక కాస్త స్పిన్కి అనుకూలంగా ఉంది అంటే కనుక 100 రామోది కూడా రావచ్చని మాట్లాడుకున్నాం. స్పిన్కి ఏమాత్రం అనుకూలంగా ఈ పిచ్ లేదు. ఆల్ దట్స్ ఎ డిఫరెంట్ పిచ్, ఫస్ట్ మ్యాచ్ కన్నా ఇట్స్ డిఫరెంట్ పిచ్, ఆర్సీబీ మ్యాచ్ కన్నా కూడా. కానీ ఇంకా బెటర్ బ్యాటింగ్ పిచ్ అనేది వచ్చింది. సో దాంతో ఏమైందంటే బెటర్ బ్యాటింగ్ పిచ్ కొంచెం స్లైట్ డ్యూ ఏదో ఉంది అని చెప్పేసి గిల్ ఆడడం కూడా చూసాం. సో అది కొంచెం హెల్ప్ అవుతుందేమో ఆడడానికి అని ఒక ఆలోచనతో వాళ్ళు అక్కడ ఆ డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ స్టార్ట్ అవుతూనే ఒక లెట్ ఆఫ్, అది ఇట్ విల్ బి డిసప్పాయింటింగ్ గుజరాత్కి. ఇదేంటి అబ్బాయి ఇది అని మనోడు కిషోర్ అక్కడ డ్రాప్ చేశాడు బాల్ని. ఆ తర్వాత రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ 6 ఓవర్స్లో 69 కొట్టారు, 69 రన్లు పవర్ ప్లేలో కొట్టారు. ఇద్దరికిద్దరు 50లు మిస్ అయ్యారు. 50లు పెద్ద మ్యాటరే కాదు, T20 ఫ్రేమ్ ఆఫ్ థింగ్స్లో 50ల గురించి మర్చిపోవాలి. అవే 50ల గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకంతే సంగతులు, టోర్నమెంట్లు ఎగిరిపోతాయి. బట్ ద కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ దట్ దే బోత్ ప్లేడ్, ఎస్పెషలీ స్టార్టింగ్లో రచిన్ రవీంద్ర ఆడిన విధానం, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ కాస్త బీట్ అయ్యాడు, కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు. బట్ రచిన్ రవీంద్ర టుక్ ఆన్ ఎవ్రీ బౌలర్, ఎవరు వస్తే వాళ్ళని కొట్టాడు, ఎవరు వస్తే వాళ్ళని కొట్టాడు. రషీద్ ఖాన్ కూడా కొట్టే ప్రయత్నం చేశాడు, అన్ఫార్చునేట్లీ అక్కడ ముందుకు వచ్చాడు. సహా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు, అక్కడ 2 సార్లు చేశాడు తన పని, అది వేరే విషయం. ఈజ్ అ ఫెంటాస్టిక్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా, అండ్ అతనికి తగిన రెస్పెక్ట్ అనేది గుజరాత్ టైటన్స్ టీం నుంచి కూడా వస్తోంది. బట్ ఇక్కడ 69 ఆ పవర్ ప్లేలో రావడం, సరే రచిన్ రవీంద్ర వికెట్ పడిన తర్వాత రహణి వాజ్ స్ట్రగ్లింగ్, అండ్ ఆ టైంలో రుతురాజ్ గైక్వాడ్ టెంపోని పెంచాడు. అండ్ అదే కావాలి. ఇప్పుడు ఒక టీం మీరు ఆడుతున్నారంటే కనుక ఒక బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నాడంటే ఇంకొక బ్యాట్స్మెన్ వచ్చి ఆ టెంపోని ముందుకు తీసుకెళ్ళాలి, ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో 7-15 ఓవర్లో. ఇద్దరు బ్యాట్స్మెన్లు కొంచెం తేడా చేసి కొంచెం మెల్లగా ఆడే ప్రయత్నం చేశారంటే కనుక ఇబ్బందులు అవుతాయి. చెన్నై సూపర్ కింగ్స్కి ఇబ్బంది వచ్చింది ఇమీడియట్లీ ఆఫ్టర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్. ఎందుకంటే డారెల్ మిచెల్ బై స్టాండర్డ్స్ అది ఒక ప్రాపర్ నాక్ కాదు, అతను ఆడేది కొంచెం ఇబ్బంది పడ్డాడు. 120 స్ట్రైక్ రేట్తో ఆడాడు కమింగ్ ఎట్ నంబర్ 5, అది వర్కౌట్ కానీ అంశం. శివం దూబే అండ్ తను ఆడుతున్నప్పుడు దూబే జస్ట్ వెంట్ బర్సక్, వాడు ఒక 2 ఓవర్లు వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, 11 ఓవర్స్లో స్కోర్ వాజ్ 119, అండ్ ఇన్ ది ఎండ్ 9 ఓవర్స్లో వాళ్ళు ఎంత కొట్టారు, 90 కూడా కొట్టలేకపోయారు. సో విచ్ మీన్స్ లాట్ ఆఫ్ డాట్ బాల్స్ బోల్డ్, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు జీటీ వాళ్ళ బ్యాటింగ్లో. ఎందుకంటే మోహిత్ శర్మ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు, అదర్ మీకు స్పెన్సర్ జాన్సన్ ఆల్సో కేమ్ బ్యాక్ అండ్ డిడ్ వెల్, రషీద్ ఒక ఓవర్లో బాగా వేసాడు, ఇంకో ఓవర్లో రన్స్కి వెళ్ళాడు, రిజ్వీ వచ్చి ఏం కొట్టాడు. నా సాగరంగా రిజ్వీ స్పిన్నర్స్ని బాగా కొట్టగాడు, అక్కడ కాల్ వాజ్ జడేజాన రిజ్వీ అని. సో ఇప్పుడైతే రషీద్ ఖాన్ కనిపించాడు, రిజ్వీకో బేజింగే చూద్దాం ఏం జరుగుతుందో, 2 సిక్స్ లేస్టాడు అయిపోయినారు. సో ఆ ఒక డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి చాలా ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ అయ్యాయి. అండ్ శివం దూబే మైండ్ బ్లోయింగ్ నాకు మరొకసారి, లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఆడుతున్న బౌన్సర్లేస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, బట్ ఆ నాక్ అనేది ఎంత కాన్ఫిడెన్స్ పెంచిందో చూడండి, ఉండి ఫినిష్ చేయగలిగాడు. కాబట్టి ఇక్కడ బౌన్సర్ వస్తే పుల్ షాట్ హుక్ షాట్ హుక్ షాట్ 6 కూడా పంపించాడు, అండ్ అతను ఆర్క్లో ఉందంటే పార్క్ దాటుంది, అందులో డౌట్ లేదు. సో అలాంటి ఒక నాక్ శివం దూబే సిఎస్కేకి వచ్చిన తర్వాత ఆడడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అతను ఆర్సీబీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఒక నాక్ వచ్చింది. ఆ తర్వాత టీంలో కంటిన్యూటీ అనేది లేకుండా ఆర్సీబీ నుంచి తన ఆర్ఆర్కి వెళ్ళడం, ఆ తర్వాత సిఎస్కేకి రావడం, 2019లో చెప్పే ఎస్ఆర్హెచ్కి వస్తే బాగుంటుంది మంచి అవకాశం ఉంది అని ఎస్ఆర్హెచ్ డిడ్ నాట్ బిట్ ఫర్ హిమ్. ఎందుకంటే అప్పుడే అతని స్లోనెస్ ఉండడం, బాగా రన్స్కి వెళ్ళిపోవడం, ఆ న్యూజిలాండ్ సిరీస్ ఏదో వర్కౌట్ కాకుండా ఇవన్నీ కనిపించాయి.
వాడు ఎప్పుడైతే అతను సిఎస్కేకి వచ్చాడో కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాటర్గా తయారైపోయాడు. అండ్ ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర స్టార్ట్ ఏదైతే ఉండదు, రచిన్ రవీంద్ర స్టార్ట్ అనేది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, ఇక్కడ అలాంటి రోలే ప్లే చేసింది, దాన్ని మించి ఆడింది. ఇక్కడ శివం దుబే టెంపోని కంటైన్ చేయగలిగాడు. అందుకే అజింక్య రహానే కొంచెం అటు ఇటు అయినా, డారెల్ మిచెల్ అటు ఇటు అయినా స్కోర్ 200 దాటి, బట్ పిచ్ వాజ్ వెరీ గుడ్. గుజరాత్ టైటన్స్ ఏంటంటే శుభ్మన్ గిల్ అండ్ సహా ఒక మంచి స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఓవర్ చాలా బాగుంది, బట్ ఫస్ట్ బాల్ వచ్చి కొట్టాడు శుభ్మన్ గిల్. ఫస్ట్ బాల్లో 6 కొట్టిన వాళ్ళు 3 ఉన్నారు, దుబే కొట్టాడు, ఆ తర్వాత మీకు రిజ్వీ కొట్టాడు, గిల్ కూడా కొట్టాడు, ముందుకు వచ్చి 6 కొట్టాడు. సరే నెక్స్ట్ ఓవర్ ఎట్లా ఉండబోతుంది అంటే కొంచెం రన్స్ వస్తున్నాయి అది ఇది అనుకుంటున్న టైంలో వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ షార్ట్స్, ఆ షార్ట్ ఆమ్ డ్యాబ్ పుల్ ఏదో ఉంటుందో అలాంటి షార్ట్ ఆడే ప్రయత్నం చేశాడు. జనరల్లీ కనెక్ట్ చేస్తాడు, బట్ ఈ బాల్ అనేది కొంచెం ఫుల్లర్ లెంత్లో ఉండేది. ఆ పిచ్ మీద కాస్త ఎక్స్ట్రా బౌన్స్ ఉంది కాబట్టి అతను ఆడగలడు అనుకున్నాడు, కొంచెం ముందు పడింది ఆ బాల్ అండ్ డైరెక్ట్గా వెళ్ళి స్టంప్ను కొట్టేది. అవుట్ అయిపోయినప్పుడు కూడా వాజ్ నాట్ కాన్ఫిడెంట్, రివ్యూ తీసుకోవాలా వద్దా అని కొంచెం హైట్ వెళ్ళొచ్చేమో అని ఒక రివ్యూ తీసుకున్నాడు. అది అంపైర్స్ కాల్ కూడా కాదు, ఇట్ వాస్ హిట్టింగ్ ద స్టంప్స్. అది చాలా పెద్ద జోల్ట్ జీటీకి. మీరు గమనించండి, జీటీ బ్యాటింగ్ లేనప్పుడు ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ లీడ్ మిల్లర్ దాకా, గిల్ అండ్ అలాగే వృద్ధిమాన్ సహా తర్వాత మీకు ఒక యాంకర్ కైండ్ ఆఫ్ రోల్ ఆడగలిగే సాయి సుదర్శన్ ఉన్నాడు, అలాంటి సిమిలర్ రోల్ ఆడగలిగే అజ్మత్ ఉన్నాడు. విజయశంకర్ దగ్గర ఇప్పటిదాకా 6 హిట్టింగ్ అబిలిటీలు చూడరు, బిట్ ఆఫ్ బోత్ చేశాడు. జీటీకి యాక్చువల్గా విజయశంకర్ ఉపయోగపడినంత విజయశంకర్ వేరే ఫ్రాంచైజీకి ఉపయోగపడలేదు, ఎస్ఆర్ఎస్ దగ్గర కూడా ఉన్నాడు. బట్ అతన్ని బౌలింగ్ చేయకుండా ఉండడం అనేది జీటీ నిర్ణయాల మీద ఇంకొకసారి ఒక క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. శుభ్మన్ గిల్ హాస్ బీన్ వెరీ గుడ్ రొటేషన్ ఆఫ్ హిస్ బౌలర్స్లో అండ్ అలా ఆడుతున్నప్పుడు తను ఎంత చేయాలి, ఎంత సాయశక్తిలా ప్రయత్నించాలి, అంత ప్రయత్నించాడు, ఆ ప్రయత్నం కనిపించింది. బట్ ఇప్పుడు అజ్మతుల్లా ఉమర్ జాయ్ ఉన్నాడు కాబట్టి విజయశంకర్ కాస్త ఓవర్ షాడో అయ్యాడు. విజయశంకర్ మీద నమ్మకం ఉంచుంటే కనుక అజ్మత్ ప్లేస్లో మాథ్యూ వేడో కెన్ విలియమ్సన్ వచ్చుంటే బాగుండేదా, ఇలాంటి థాట్స్ వస్తాయి ఇప్పుడు జీటీకి. దానికి కారణం ఏంటంటే గిల్ వికెట్ తొందరగా పడిందంటే యాక్సలరేటర్ వల్లేడా, అండ్ దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా పెద్ద స్కోర్ ఉంది అంటే అర్థం కాదు ఎటు వెళ్ళాలి ఏంటి పరిస్థితి అని, అలాంటిది ఇక్కడ కనిపించింది. లాస్ట్ 2 సీజన్లు ఆ ఒక రోల్ని ఫెంటాస్టిక్గా హార్దిక్ పాండ్యా ప్లే చేశాడు, అటు 1 డౌన్లో అటు 2 డౌన్లో వచ్చినప్పుడు, సో దట్ తర్వాత వచ్చే మిల్లర్కి, తేవాటియాకి, రషీద్ ఖాన్కి, అభినవ్ మనోహర్ సదరంగానికి ఒకవేళ అర్లీ వికెట్లు పడిపోతే ఆ ప్రెషర్ అనేది రాకుండా హార్దిక్ పాండ్యా జాగ్రత్తగా ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగాడు. అతని 6 హిట్టింగ్ అబిలిటీ తగ్గిపోయిందేమో కానీ అతని యావరేజ్ పెరిగింది, అతను కొట్టే రన్స్ పెరిగాయి. దానివల్ల జీటీ మోర్ ఆఫెన్ దెన్ నాట్ మ్యాచెస్ ముగించగలిగింది, వాళ్ళు గెలవగలిగారు. ఆ ఒక్క రోల్లో హార్దిక్ పాండ్యా లేకపోవడం జీటీకి నష్టం. అలాంటి ప్లేయర్ అజ్మత్ని తెచ్చుకున్నారు, బట్ అగైన్ ఎప్పుడు చెప్పేది అజ్మత్ ఇస్ అ టెరఫిక్ ఫైన్, కాకపోతే అతను ఆఫ్ఘనిస్తాన్ అంటే ఫారినర్, ఆ 4 ఫారినర్ రూల్ అనేది వర్కౌట్ అనేది వాళ్ళకి అగెయిన్స్ట్గా జరుగుతుందని ఒక ఫీలింగ్. గిల్ అవుటెడ్ సహా అవుటెడ్ తర్వాత డారెన్ మిచెల్ వచ్చాడు, విజయశంకర్ ఒక షాట్ కొట్టాడు కొడుతున్నాడు అది ఇది అనుకుంటున్న టైంలో క్యా బాత్ హై క్యాచ్, అది ధోని దగ్గర నుంచి అద్దరిపై క్యాచ్ పట్టుకున్నాడు. ధోని క్యాచ్ పట్టుకుంటే నేనేం తక్కువ తినా, నేను ఇంకో మంచి క్యాచ్ పట్టుకుంటాను, రానే పరిగెత్తుకుంటూ వచ్చాక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అది ఐ థింక్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్. అంటే జీటీకి ఏమాత్రం హోప్ లేకుండా చేసింది అజింక్య రహానే క్యాచ్. లాస్ట్ టైం కూడా విరాట్ కోహ్లీ క్యాచ్లో కీలకమైన పాత్ర తనదే, క్యాచ్ అసలు యాక్చువల్గా తన పేరు మీద ఉండాలి, సరే బౌండరీని టచ్ చేస్తాడు కాబట్టి రీలే చేశాడు. అజింక్య రహానే మంచి క్యాచ్ పట్టడం, తలా అసలు మంచి క్యాచ్ పట్టడం, అసలు ఫీల్డింగ్ అనేది టాప్ నాచ్ ఉంది. ఒక క్యాచ్ డ్రాప్ అయింది, ఒక క్యాచ్ రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు, బట్ ఇమీడియట్గా అమెంట్స్ జరిగేదానికి ఎక్కడ కూడా ఆ డ్రాప్ క్యాచ్ అనేది ఏదైతే జీటీ డ్రాప్ క్యాచ్ వల్ల సిఎస్కే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఎలాగైతే తీవ్రమైన స్థాయిలో బెనిఫిట్ పొందగలిగారో ఇక్కడ డ్రాప్ క్యాచ్లలో ఎవరు బెనిఫిట్ పొందల. అండ్ మొదటిసారి నేను చూసింది, అట్లా ముందు జరిగిందో లేదో నాకు గుర్తులేదు కానీ చాలా రోజుల తర్వాత చపాక్ వికెట్ మీద స్పిన్నర్ ఒక వికెట్ కూడా తీసుకోకుండా కేవలం 2 ఓవర్లు వేసాడు. హీ బౌల్డ్ ఓన్లీ 10% ఆఫ్ ది ఎంటైర్ ఓవర్స్, మిగతాన్ని ఫాస్ట్ బౌలింగ్లే. పతిరాణా వచ్చాడు వాళ్ళ టీంలోకి, అది ఒక మంచి ఇంక్లూజన్, ధోని విల్ ఫీల్ హ్యాపీ పతిరాణా ఇంక్లూజన్. ఎందుకంటే లాస్ట్ టైం డెత్ బౌలింగ్ అనేది సమస్యగా మారి, వాళ్ళ దగ్గర శారదుల్ ఠాకూర్ ఉన్నా లాస్ట్ టైం తుషార్ దేశపాండే బాగా చేశాడు కాబట్టి 20+ వికెట్లు తీశాడు కాబట్టి అతని మీదే ఫోకస్ పెట్టారు, అతనికి అవకాశం ఇచ్చారు. ఇవాళ అటు దీపక్ చార్ సహా హెల్మెట్ కొట్టాడు, ఆ తర్వాత అతను వికెట్ తీశాడు, గిల్లు వికెట్ తీశాడు, ఆ తర్వాత కూడా వచ్చి బౌలింగ్ వేశాడు, తుషార్ దేశపాండే కూడా వచ్చి వికెట్లు తీశాడు. ఇది ఒక పిక్చర్ పర్ఫెక్ట్ విక్టరీ సిఎస్కేకి. విక్టరీ అంటారు తమిళ్లో, విక్టరీ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళకి దొరికింది వెట్రికనా అని చెప్పేసి రజనీకాంత్ లెవెల్లో డ్యాన్సులు చేసుకుంటారు వాళ్ళు. బట్ జీటీ హ్యావ్ ఇష్యూస్ టు పాండర్. నా ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా చెప్పా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు దే డిడ్ నాట్ బ్యాట్ వెల్, ఆ బ్యాటింగ్ సమస్య అనేది కనిపించింది. ఎక్సీడింగ్లీ అంటే ఒక సూపర్బ్ లెవెల్ ఆఫ్ బౌలింగ్ అనేది ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా చూపించారు, ఎందుకంటే డ్యూ పడుతూ ఉండింది, మంచి బ్యాటింగ్ ట్రాక్ అక్కడ కట్టడి చేయగలిగారు.
ఇక్కడ సంభవ్ స్టార్టింగ్లో రచింద్ర రవీంద్ర, ఆ తర్వాత శుభం దుబే రాజస్థాన్ శుభం దుబే, వీళ్ళిద్దరు ఇంత బాగా ఆడేసరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. సో అది ఇన్ఫ్యాక్ట్ రషీద్ ఖాన్ 19th ఓవర్ వేయించడానికి గ్యాంబుల్ శుభ్మన్ గిల్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది, వికెట్ కూడా వచ్చింది. వాడు ఆ వికెట్ అయిపోయి అక్కడే అయిపోతుంది, ఇంక సరే కట్టడి చేద్దాం అనుకుంటున్నట్టు సమీర్ రిజ్వీ వచ్చి కట్టెలు తెంచుకునే విధంగా ఆడేసి. సో ఇన్ దాట్ వే వాళ్ళ బ్యాటింగ్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. వాళ్ళ జీటీ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పారు, అంటే గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్క్వాడ్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా చెప్పారు, దే హ్యావ్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. బౌలింగ్ సమ్మో వర్కౌట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు, రోహిత్ శర్మ వల్ల, ఇషాంత్ వల్ల, రషీద్ ఖాన్ బాగా వేస్తే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ బ్యాటింగ్ విల్ టేక్ అ హిట్. మరి దాన్ని వాళ్ళు ఎట్లా మాథ్యూ వైడ్ని ఏమైనా తెచ్చుకొని ఆ తర్వాత అభినవ్ మనోహర్ సదరంగా నేను పెట్టుకుంటారా, ఒక ఇన్స్ గో బర్సెక్, లేదంటే కేన్ విలియమ్స్ అని తెచ్చుకొని విజయశంకర్ ఎక్కువ బౌలింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా, ఇది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అంశం. బట్ ప్రస్తుతానికైతే 7-7 హోమ్ గేమ్స్ విక్టరీలు ఉన్నాయి. మరి రేపు హోమా లేకపోతే అవేనా ఏంటి అనేది రేపటి సంగతి రేపు మాట్లాడుకుందాం. చిల్ దాన్నా.